సుజాత గారు మాట్లాడండి. ఓకేండి, వినిపిస్తుందా వాసుదేవన్ గారు? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఓకే, నమస్కారం అండి. వేదిక పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు టాపిక్ తీసుకుంటే, యామిని గారు పామావిడ సనాతన ధర్మాన్ని చూపించి ఆవిడ చెప్పినటువంటి సంభాషణ అంతా విన్నాం. పైగా 10 నిమిషాలు పైగా చెప్పారు ఆవిడ. అలాగే ఎవరు, మత్తయ్య గారు, జెరూసలేం మత్తయ్య గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు చాలా ప్రముఖమైన పేరండి. క్రైస్తవ కమ్యూనిటీకి, క్రైస్తవ కమ్యూనిటీలో ఉన్న సమస్యలు చెప్పడం ఆయన మర్చిపోయి ఈ రోజు ఆయన ఒక జెండాను మోస్తున్నట్లుగా కనిపిస్తుంది. జెండాను మోయాల్సిన అవసరం లేదండి, మీరు క్రైస్తవ కమ్యూనిటీ ప్రతినిధి కాబట్టి వాళ్ళకి ఆ కమ్యూనిటీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వేదిక ద్వారా పంచుకుంటే ప్రజలందరూ కూడా చూసేవాళ్ళు హర్షిస్తారు. ఇక్కడ ఒక మతాన్ని ప్రమోట్ చేయడానికి రాలేదు. ఒక హైందవ మతాన్ని గాని, ఒక క్రిస్టియన్ మతాన్ని గాని ప్రమోట్ చేయడానికి ఇక్కడ ఎవరూ లేరు, ఏ పార్టీ కూడా లేదు, ఏ మత ప్రచారకులు కూడా లేరు ఇక్కడ. ఇప్పుడు క్రైస్తవులు హిందువులు మాకు సమదూరం అండి, సమదూరం కాదు, సమానమైన విలువలు, సమానమైన విలువలు కలిగినటువంటి ప్రజలు మన సమాజంలో. సెక్యులరిజం అనేది మనం చేసే పనులలో ఉండాలి, మనం చేసే పరిపాలనలో ఉండాలి. సెక్యులరిజం అనేది మాటల్లో కాదు ఉండవలసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇంతవరకు కూడా అడుగు పెట్టలేకపోవడానికి అదొక కారణం. ఏ మతం అనేది ఎవరు ఓన్ చేసుకునేది కాదు. భారతదేశం హిందూ దేశం, హిందువులు ఉండేటువంటి దేశం. ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశం హిందుత్వం మెజారిటీ ఉన్న పీపుల్ ఉన్నటువంటి దేశం ఇది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా హిందుత్వం ఎక్కడుంది అంటే భారతదేశం అనే చెప్తారు, మరో దేశాన్ని చెప్పరు. క్రిస్టియానిటీ ఎక్కడుంది అంటే కొన్ని దేశాల్లో చూపిస్తారు, అదేవిధంగా ముస్లిం ఎక్కడుందంటే కొన్ని దేశాల్లో చూపిస్తారు. అది మన పూర్వీకులు ఉన్న దగ్గర నుంచి కూడా ఈ వ్యవస్థ నడుస్తూ వస్తుంది. భారతదేశానికి హిందూ వ్యవస్థ, హిందువులు ఉంటారనేటువంటి అంశం మనకందరికీ తెలుసు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా. సెక్యులర్ దేశం అమ్మా, మేడం, ఇది సెక్యులర్ దేశం. నా అజెండా మీకేం కనబడుతుంది? నా అజెండా మీకేం కనబడుతుంది? ఇది సెక్యులర్ దేశం అనండి. జనాభా ప్రాతిపదికన మత ప్రాతిపదికన కాదు. మీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ రిజిస్ట్రేషన్, సెక్యులర్ నామంతో వచ్చిన పార్టీ, అది గుర్తుంచుకోండి అమ్మా. దయచేసి ఏ జెండా అండి, నాకు ఏ జెండా కనపడుతుంది? నాకేం లేదు, నా వెనక వినండి అమ్మా, ఒక మాట వినండి అమ్మా. సరే మీ పాపం వినండి, మీ కాంగ్రెస్ పార్టీకి దయచేసి. ఏ పార్టీ అండి, ఏ పార్టీ? నేను మా ఎజెండానే చెప్పలేదు అమ్మా. నేను ఎవరు, మీరు పెడుతున్నారు, మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏపీలో, ఏపీలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు లేడా? జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడానికి శర్మిలను ఎందుకు పెట్టారు? మీరు శర్మిలను ఎందుకు పెట్టారు? వైఎస్ఆర్సీపీ ఎవరు పెడుతున్నారు? మాకు హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లింలైనా అందరూ సమానమే. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబం క్రిస్టియానిటీని పాటించినా గానీ హిందువులకి ఏ విధంగా ప్రాముఖ్యత ఇస్తారు? హిందూ సాంప్రదాయానికి, పూజారికి వాళ్ళ శాలరీ సిస్టమ్ ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? పాస్టర్లకి జీతాలు ఇస్తున్నది ఎక్కడ ఇచ్చారమ్మా, ఎక్కడ ఇచ్చారు? వినండి, సుమారు ఈ 5 ఏళ్లలో 800 చర్చిలు మూతపడిపోయినాయండి. దయచేసి మీరు గమనించండి ఒకసారి. కేవలం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు అయినందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని బీజేపీ ఎంత మతపరమైన దాడులు జరిగాయి మీకు తెలుసా? ఏ రోజు లేని అమ్మా, ఒక మాట వినండి. తిరుమల ఎవరు? చెప్పండి, మీ మతం గురించి మాట్లాడుకోవాలంటే మా మతం గురించి మాట్లాడుతూ పాటుగా మా మతము మీ ద్వారా ఎంత అభివృద్ధి చెప్పాలంటే మేము మాట్లాడుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కారణంగా మా క్రైస్తవ మతం ఎంత అవమాన పాలైంది మేము ఎవరికి చెప్పాలి? మీ క్రిస్టియానిటీని ప్రచారం చేసుకోవద్దు ఇక్కడ. ఎవరు ఏ మతాన్ని ప్రచారం చేసుకున్నా ఎవరు ఊరుకోరు ఇక్కడ. ఇది ప్రజావేదిక, ఇది ప్రజావేదిక అయినప్పుడు వినండి, ప్రజావేదిక అయినప్పుడు ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజావేదిక అన్ని గమనించి అన్ని మతాలు గౌరవించాలి కదా. మాట్లాడండి, ఎవరు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు ఒక పక్కన, ఒక పక్కన క్రిస్టియానిటీని సపోర్ట్ చేస్తారు, అదే సెక్యులరిజం. మరి మీరు వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ చెప్పండి?
మీ వైఎస్ఆర్సీపీ హిందూ పార్టీ ఒప్పుకోండి, మీ వైఎస్ఆర్సీపీ హిందూ పార్టీ అని మీరు ఒప్పుకుంటున్నారా? అమ్మా ఒక మాట వినండి, మీ వైఎస్ఆర్సీపీ హిందూ పార్టీ అని మీరు ఒప్పుకుంటున్నారా? హిందూ పార్టీ బీజేపీ బీజేపీ అన్నతోటి తన కేసులు కాపాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులను బలి చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పండుగను మీరు సవాల్ చేస్తారా? ఎవరు బలి చేయట్లేదు, క్రైస్తవుల్ని మేము జగన్మోహన్ రెడ్డి గారు సాలరీ ఇచ్చారు పాస్టర్లకి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా చెప్పండి? ఎక్కడ సాలరీ ఇచ్చింది మేడం? మేడం మీరు ఒక మాట వినండి, మీరు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఫోన్ చేసి కనుక్కోండి, కేవలం వైఎస్ఆర్ సిపి అనుచరులకు మాత్రమే ఇచ్చారు, కానీ 3000 పాస్టర్ల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయండి ఇప్పటి వరకు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే వెళ్ళి చేరండి, కానీ జీసస్ ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేసి ఇక్కడికి చేస్తా ఉంటే ఎవరు ఊరుకోరండి. మెడలో సిలువ వేసుకొని స్వామిజీలతో బాప్తిజం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సమాధానమేనా? సమాధానం చెప్తాం అమ్మా, ఒక మాట వినండి, సమాధానం చెప్తాం. అంతేగాని మీరు ఇక్కడ కూర్చొని మీరు క్రైస్తవుల్ని క్రైస్తవ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఎవరు ఊరుకోరు. కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు క్రైస్తవులకి జెరూసలేం వెళ్ళడానికి ఒక ప్యాకేజ్ ప్రకటించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మీరు ఒకటి గమనించండి దయచేసి. ఒక హిందువులకు న్యాయం చేసింది లేదు, ఇవాళ ఓట్ల కోసం మనుషుల కోసం కుటుంబాలను చీల్చేటువంటి మీచ రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, కానీ మతాన్ని కాంగ్రెస్ ని కలపద్దు. మీరు మీరు మతం చెప్పాలనుకుంటే చెప్పండి, సమాధానం చెప్తాం. మాకు క్రైస్తవులైనా ఒకటే, హిందువులైనా ఒకటే, అలాగే ముస్లింలైనా ఒకటేనండి. ఓట్లు చీల్చి, రాష్ట్రాలు చీల్చి, కుటుంబాలు చీల్చి, మతాలు చీల్చి రాజకీయాలు చేస్తారనుకునేది ఈ బీజేపీ పార్టీ, అలాగే అడుగు పెట్టకపోవడానికి, ఏ రాష్ట్రంలో కూడా అడుగు పెట్టకపోవడానికి కారణం మతం అనే ఎజెండాని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి అదే విధంగా ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఈ పార్టీకి రాష్ట్రాలు వాళ్ళు అధికారం చేజిక్కించుకునేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని మతాలు సమానమేనండి, హిందువుల్ని ప్రాముఖ్యత ఇస్తారు. క్రిస్మస్ పండుగ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ చర్చికి వెళ్ళారు ఒక మాట చెప్పండి. మీరు రెడ్డి గారు పరిపాలనలో ఉంటే మీరు ఈ రోజు ప్రజా సమస్య మీద మాట్లాడే దిక్కు లేక మీకు, మీరు చేసింది ఏమి లేక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలకు రావాల్సినటువంటి హక్కుల్ని కూడా, ఏ ఒక్క హక్కుని కూడా ఇవ్వకుండా ఈ రోజు మతాన్ని మోసుకుంటూ వస్తారా? మీరు హోదా గురించి ఏ రోజు మాట్లాడారా? హోదా గురించి మీ పార్టీ ఇందాక శర్మిల గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ముందుగా మీరు శర్మిల గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలు ఉండగా ఏ రోజున ప్రశ్నించాడా? చెప్పండి. శర్మిల గారు వంద రోజుల క్రితం తెలంగాణ కోడల్ని, తెలంగాణలో పెళ్లి చేసుకున్న తెలంగాణలో పిల్లల్ని కన్నా ఈ మట్టి నాది, ఈ భాష నాది, నీ యాస నాది అని చెప్పినటువంటి శర్మిల గారు 100 రోజులు దాటేపాటికి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి ఇది నా పుట్టిల్లు, నా పుట్టింటి పేరే పిలవండి, ఇది నా క్రిస్టియానిటీ, ఇక్కడ నేను ఓట్లు చీలుస్తాను అంటే ప్రజలు చూస్తున్నారండి. వినండి, నన్ను చెప్పనండి, నన్ను చెప్పనండి. ఏదైతే శర్మిల గారు మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తాను. వినండి, అమ్మా వినండి, మీరు చెప్పిన మాట నేను సమాధానం చెప్తాను. వినండి, ఎప్పుడైతే శర్మిల గారు తన క్యాంపెయిన్ ద్వారా, శర్మిల గారు పనిచేయడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి క్రైస్తవులు ఓట్లు వేశారో, వినండి, ఏదైతే శర్మిల గారి భర్త అనిల్ కుమార్ గారిని మతపరమైన మీటింగ్లు పెట్టించి క్రైస్తవ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ క్రైస్తవ సమాజాన్ని జాగృతం చేసి ఆ క్రైస్తవ సమాజానికి అండగా ఉండడానికే శర్మిల గారు తన అత్తిల్ని వదులుకొని పుట్టింటికి వచ్చింది. రావద్దా? మీరైతే రాకూడదా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అనిల్ కుమార్ తోటి మీటింగ్లు పెట్టించి పార్టీలో యావత్తు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులందరి ఓట్లు ఆయన వేయించుకొని తీరా ఇంట్లో చెల్లికి అన్యాయం చేసిండు, బావకు అన్యాయం చేసిండు, ఇక ఆయన అన్యాయాల గురించి చెప్తే అన్యాయాలు చేయని వ్యక్తులు లేరు. ఇప్పుడు తాజాగా మీ పార్టీ ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా టికెట్ ఇవ్వకుండా వాళ్ళని వాడుకొని వాళ్ళు అప్పులు పాలు చేసి వాళ్ళని కూడా వాడుకున్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఆమె ఎందుకు వచ్చిందంటే శర్మిల గారు ఏదైతే బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా ప్రేరేపితమైన ఓటు బ్యాంక్ ఉందో ఆ ఓటు బ్యాంకులు నిజంగా వాడిని కాపాడే. మత్తయ్య గారు, మత్తయ్య గారు ఇనఫ్. మనతో పాటు ఇంకా సప్తగిరి ప్రసాద్ గారు, రేగిడి లక్ష్మణ్ రావు గారు కూడా ఉన్నారు. క్రైస్తవాన్ని మతంగా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి కుట్రలు మత్తయ్య గారు, మత్తయ్య గారు మళ్ళీ మాట్లాడదు కానీ, మళ్ళీ మాట్లాడదు కానీ.
మా చర్చికి వచ్చే కదా మీ ఓటు చీర తెచ్చుకున్నది జగన్మోహన్ రెడ్డి అధికారం తెచ్చుకున్న మా ఓట్లతో మా చర్చిలోకి వచ్చి ఓట్లు వేయించే క్రైస్తవులు ఓట్లు వేస్తేనే జగన్మోహన్ రెడ్డి 100% జగన్మోహన్ రెడ్డికే కాదు రాజశేఖర రెడ్డి కూడా క్రైస్తవ ఓటు బ్యాంక్ తోటి రాజశేఖర రెడ్డి కాదు ఈవెన్ యావత్ కాంగ్రెస్ పార్టీ కూడా క్రైస్తవ ఓట్లతో ఉన్న 65 లక్షల ఓట్లతో వాళ్ళు ముఖ్యమంత్రులు తయారు చేస్తున్నారు 40 లక్షల ఓటు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటే క్రైస్తవులది పంచేయండి ఆ క్రైస్తవుల ఓటు గురించే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాల్లో మత్తయ్య గారు మీరు కూడా పార్టీ పెట్టి క్రైస్తవ పార్టీ పెట్టి మీరే పోటీ మీరే క్రైస్తవులే గెలిపిస్తున్నారన్నారు కదా మీరే నిలబడి మీరే ఆ ప్రయత్నం చేశాం మేము క్రైస్తవులం పార్టీ పెడితే ఇదే రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ వచ్చేసి ఆ సినీ హీరో రాజాను వాళ్ళందరినీ పట్టుకొని హైదరాబాద్ లో ఇండియన్ క్రిస్టియన్ పార్టీని పెడితే వద్దు మేము క్రైస్తవులకు మేము అండగా ఉంటామని చెప్పి క్రైస్తవ పార్టీని మీ పార్టీలో కనుక్కోండి సినిమా హీరో రాజా వస్తే మీరు బెదిరిపోయి ఆగిపోవాల్సిన అవసరం లేదు మీకు 1,40,00,000 మంది క్రైస్తవ ఓట్లు మీకు ఉన్నాయన్నారు సార్ ఏపీ తెలంగాణలో క్రైస్తవులు మేము రాజ్యాంగ ఓట్లు పార్టీ పెడితే 100 పార్టీని విజయమ్మ గారు అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి క్రైస్తవులకొని మేము అధికారంలోకి వస్తే మీకు అండగొట్టి క్రైస్తవ రాజ్యం అఫీషియల్ గా డిక్లేర్ చేయండి మీరు గెలిచి తప్పే ఉంది నిజంగా మీరు అన్నట్టుగా పార్లమెంట్ తో పాటు భారతదేశ పార్లమెంట్ తో పాటు అన్ని పార్లమెంట్ లో కూడా క్రైస్తవ పార్టీ పెట్టే ఉద్దేశము మాకు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుకే లేదు ఆ ఉద్దేశం క్రైస్తవులకు లేదు కాబట్టి